గోకవరంలో యానిమేటర్లు ధర్నా. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని సిఐటియు సంఘం ఆధ్వర్యంలో యానిమేటర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బుధవారం గోకవరం వెలుగు కార్యక్రమం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు ప్రమీల మాట్లాడుతూ గత 3 రోజులుగా ధర్నా కార్యక్రమాలు చేస్తున్నామని, గురువారంతో ముగుస్తుందని చెప్పారు. తమకు సంబంధించిన 5 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని, జనరల్ పద్ధతిని రద్దు చేయాలని, గతంలో తొలగించిన యానిమేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకురావాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మేము సిఐటి అనుబంధ సంస్థల నుంచి సిఐటి యూనియన్ నుంచి గత 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు మా యూనియన్ పిలుపు మేరకు మేము ధర్నా చేయడానికి నిర్ణయం తీసుకున్నామండి. మీ నిర్ణయం తీసుకునడానికి కారణం ఏంటంటే మాకు ప్రధానంగా 5 డిమాండ్లు అయితే ఉన్నాయండి. ప్రభుత్వానికి మేము 5 డిమాండ్లు పెట్టి ఉన్నాము. దానిలో భాగంగా మేము 7వ తారీఖున ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుండి విజయవాడ ధర్నాకి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వెళ్ళడం జరిగింది. రిపోర్టెడ్ బై రామరాజు, రిప్రజెంటెడ్ బై విష్ణుప్రియారెడ్డి, పీటీవీ.